అస్సలాం అలైకుం, నమస్తే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారిగా ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్నికల ఫలితాలలో బ్రహ్మాండమైన సంచలనం, ఆ మార్గంలో ఆ సంతోషాన్ని అదుపులో పెట్టుకొని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, అన్ని వర్గాల ప్రజలు ఏం ఆశిస్తున్నారు, నా సంకల్పం ఏ మార్గంలో ఉండాలా, ప్రజా సంకల్పం ఏ మార్గంలో ఉంది, బేరేజ్ వేసుకొని కంపారిజన్ చేసుకొని గతంలో ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫెడర్ ఆఫ్ ఇండియా లయన్ ఆఫ్ మైసూర్ టీపు సుల్తాన్ గారు 18వ శతాబ్దంలో ఒక మాట బల్లగొట్టి అన్నారు, పరిపాలకుడు అనేవాడు, రాజు అనేవాడు, సుల్తాన్ అనేవాడు, బాదుషా అనేవాడు ప్రజల అభిప్రాయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకొని వాటిని గౌరవిస్తూ ముందడుగు వేస్తే ప్రభుత్వాలకు మంచి కాలం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ మార్గంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం మొదలుపెట్టినారు, చాలా సంతోషము. వారి యొక్క ప్రయాణంలో నాకైతే కటారపల్లి వేమన గారి చిత్తశుద్ధి కూడా కనబడతా ఉంది, చాలా సంతోషకరమైన విషయము. జాతీయ భావాలతో, అంకిత భావంతో, అనంతపురం జిల్లా అంకిత భావంతో, కడప జిల్లా కలేజాతో, చిత్తూరు జిల్లా చిత్తశుద్ధితో, కర్నూలు జిల్లా కంటి చూపుతో, సర్కార్ జిల్లా హృదయంతో ముందడుగు వేస్తున్నారు. ముబారకో సీఎం సాహబ్, శుభాకాంక్షలు. మీ భారతీయుడు కేఎండి అలీ ఖాన్ 2005 మార్చి నెలలో సమైక్యేంద్రవాణి రాయలసీమలో మొదటిసారిగా బహిర్గతం చేసిన వ్యక్తి, మీకు అందరికీ తెలిసిన విషయం, మీ భారతీయుడు కేఎండి అలీ ఖాన్. సామాజిక చైతన్య కార్యక్రమాల రథసారథిగా, రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా, అన్ని సమస్యలపైన స్పందిస్తూ ఒక రచయితగా నేను సందేశం ఇస్తున్నాను. జాతీయ భావాలు గల ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అర్థం చేసుకునే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు లభించినారు కాబట్టి వారి యొక్క సేవలు మనము తప్పకుండా 5 కోట్ల మంది ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి అధికారులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా వారి వెంట ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ తప్పకుండా తమ వంతు సహకారం ఇవ్వవలసిన అవసరం ఉంది. మొదటి సందేశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం సందర్భంలో సర్కార్ జిల్లా నుండి నిర్మాణాత్మక మార్గంలో చెప్పడం జరిగింది. ఐ వెరీ గ్లాడ్, చాలా సంతోషము, మంచి సందేశం ఇచ్చినారు. ఈనాడు మనం చూసుకుంటే వారి యొక్క మంత్రివర్గంలో మంత్రులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ఇతర ఎమ్మెల్యే సభ్యులకు ముఖ్యమంత్రులుగా అవకాశం ఇవ్వడం ఆషామాషి కాదు, హృదయం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి దిల్ కా బాదషా హై, దిల్ కా సుల్తాన్ హై, ఇసీలియే ఐసా హువా హై, సబ్కో మౌకా మిలా హై, సబ్కో బరాబరీగా మౌకా మిలా హై, తో లిహాజా హమే ఉన్కా సాథ్ దేనా జరూరీ హై. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు సైంటిఫిక్ టెంపర్మెంట్తో, మంచి ఆలోచన విధానంతో, మంచి సంకల్పంతో, క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా, మిత్రులారా ఇంకా మెజార్టీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప రికార్డు అన్నమాట. ఆ రికార్డు ఎందుకు వచ్చిందంటే పనిచేసే తపన ఉంటే, పనిచేసే భావన ఉంటే, వర్కింగ్ స్పిరిట్ ఉంటే, పని సంస్కృతి ఉంటే అంతర్గాల్లో తప్పకుండా ప్రజలు గౌరవిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలు మల్లెపూలాంటి మనసున్న వ్యక్తులు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిసారిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో
అన్ని రంగాలలో మీరు ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచన విధానంతో పాటు బలమైన సంకల్పంతో రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటలో పెట్టాలని, అది కూడా అలాంగ్ విత్ సైంటిఫిక్ టెంపర్మెంట్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.